ఒక మూవీ మాస్లర్ సబ్జెక్ట్ మీద ఈరోజు స్త్రీలకు జరుగుతున్న ఒక కష్టం లేకుండా అర్ధరాత్రి తిరగాలంటే కూడా భయపడుతూ తిరగాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు లేడీస్కి, అందులోని ఈ లేడీస్ గురించి ప్రత్యేకించి ఈ సినిమాలో చూపిస్తున్నాము. అంటే మాస్టర్ ఆర్ట్ అంటే జెంట్స్ కాకుండా లేడీస్కి మెయిన్ ఇంపార్టెంట్గా స్టడీ ఎంత ఇంపార్టెంటో మాస్టర్ ఆర్ట్ లేడీస్ నేర్చుకుని ఉంటే ఎలాంటి అర్ధరాత్రి అయినా తిరగవచ్చు. 10 మంది 20 మంది వచ్చినా కానీ వాళ్ళని నిద్రించుకునే శక్తి ఆ లేడీస్కి ఉంటుంది. కాబట్టి అందులో ఇది చూపిస్తూ ఒక యూత్కి అట్రాక్ట్గా యూత్ఫుల్ లవ్ అని ఇక టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమాలో పనిచేసిన వారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రత్యేకంగా కెమెరామ్యాన్ శ్రావణ్ కుమార్ గారికి మరియు డైరెక్టర్ గారికి, మన రాజస్థాయి గారికి మరియు మనోజ్ నందం గారికి, మన ప్రియదర్శిని గారికి మరియు అలాగే ప్రతి ఒక్కరికి, కోఆర్డినేటర్ తిరుమారావు గారికి, కెమెరామ్యాన్ స్టిల్ కెమెరామ్యాన్ రమణ గారికి, ప్రతి ఒక్కరికి ఎవరైనా పేర్లు మర్చిపోయింటే మన నుంచి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నేను ఒక కథ రాసుకొని యూత్ఫుల్ లవ్ గత సినిమాలకు భిన్నంగా ఒక మిత్రుడు ద్వారా ఒక కథ రాసుకొని నేను ప్రొడ్యూసర్ గారిని అప్రోచ్ అయ్యాను, రంజిత్ గారిని. ఆయన నైట్ జెంటిల్మెన్, ఆయన కూడా సొసైటీకి రకరకాలుగా అతను సర్వీస్ చేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ వెళ్ళగానే భీమ్ గారు చాలా బాగుంది, ఈ యూత్ఫుల్గా తప్పకుండా ఇది ఒక మంచి మెసేజ్, ఒక మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ కాబట్టి దీని ద్వారా యూత్ను అట్రాక్ట్ చేస్తే నైవ్ ఇప్పుడు జరుగుతున్న ఒక యంగ్ జనరేషన్ డ్రగ్స్కి, రాహుల్ గాంధీ హర్యానాలో చెప్పారు రాహుల్ గాంధీ గారు, 75% ఇండియాలో డ్రగ్స్కి అలవాటుపోయి అన్హెల్తీ యూత్ తయారైపోయిందని చెప్పారు. నాకు ఎందుకు అది కది విన్న చదివిన తర్వాత నాకు నిజంగా ఒక థాట్ వచ్చింది, మన ఎందుకు యూత్ని అట్రా చేస్తుంది, యూత్కు మెసేజ్ చిన్నగా చెప్తూ ఒక లవ్ బేస్డ్ బ్యాక్డ్రాప్లో మార్షల్ ఆర్ట్స్ని మనం జోడిస్తూ ఒక 6th స్టాండర్డ్ నుంచి కూడా మనం ఇప్పుడు పిల్లల్ని పేరెంట్స్ ఏం చేస్తారు, అసమానం చదువు 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 అని చెప్తూ ఉంటారు. సో అది చాలాసార్లు పేపర్లు చదువుతూ ఉంటాం మనం కూడా, మీరందరూ తెలుసు. సో చదువుతో పాటు ఇంకో కనీసం ఒక 1 అవర్ అయినా సార్ స్పోర్ట్స్కి, ధ్యానానికి, ఇట్లాగా ఈ మార్షల్ ఆర్ట్స్కి ఏమైనా వాళ్ళని నేర్పించగలిగితే భావి తరాలకు ఒక హెల్తీ యంగ్ జనరేషన్ తయారవుతుంది అన్నది నా చిన్న ఆలోచన. దీని ద్వారా చెప్పగలిగాను. నేను చాలామంది కథ చెప్పడం జరిగింది, బట్ వాళ్ళు కథ వింటున్నారు మార్షల్ ఆర్ట్స్ అలాగే భయపడిపోతున్నారు. అందులో కొంతమంది హీరోస్, యంగ్ హీరోస్ ఉన్న వాళ్ళ పేరు నేను చెప్పాను కానీ, బట్ ఈ కథ మనోజ్ నందం గారు అన్న బాడీ ఫిట్నెస్ నేను చూసిన తర్వాత, రొమాంటిక్ క్రైమ్ కథ చూసిన తర్వాతనే నిజంగా నేను మనోజ్ నందం గారు అనుకున్నాను. నేను మనోజ్ నందం గారు కూడా ఆయన కష్టపడారైనా మార్షల్ ఆర్ట్స్ మూమెంట్స్ బాగా ప్రాక్టీస్ చేశారైనా, థ్యాంక్స్ టు మనోజ్ నందం గారు, మీరు ఒప్పుకొని సినిమా చేసినందుకు గాను చాలా బాగా వచ్చింది. అట్లాగే హీరోయిన్ ఎవరు చాలా, మనోజ్ నందం గారు బాడీ ఫిట్నెస్ బాగుంది, మార్షల్ ఆర్ట్స్ బాగున్నాయి, నెక్స్ట్ ఒక అందమైన హీరోయిన్ కావాలి. నేను గతంలో సబ్జెక్ట్ ఓరియంటెడ్ హీరోయిన్స్ పెట్టుకున్నాను, ఈసారి కమర్షియల్ హీరోయిన్ కావాలని చెప్పేసి వెతుతున్నప్పుడు కేవీ సత్యన్ గారు రికమెండ్ చేశారు. ఆయన పాపం ఇందాక ఆయన కూడా వచ్చి పాపం చెప్పి వెళ్ళారు. నిజంగా ఒక స్వీట్, ఒక అందమైన మా ఫేవరెట్ మా అభిమాన హీరోయిన్ ప్రియదర్శిని గారు, ఆయన అందంగా చాలా బాగుంది బట్ చేయగలదని వచ్చిన డౌట్ నాకు. సో అది సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మాయిలో ఒక క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉంది, ఏదని చెప్తే ఇంత చెప్తే ఒక 1% చెప్తే 100% తను క్రియేట్ చేసి పాపం అర్థం చేసుకొని, లాంగ్వేజ్ ప్రాబ్లం అయినప్పుడు కూడా థ్యాంక్స్ ప్రియదర్శిని గారు.